రేపు శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కడితే చాలు, మీకు తీరని కోరిక ఏదైనా ఉంటే అది మీకు చక్కగా తీరిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి ఎలా ముడుపు కట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా ఈ యొక్క పనిని చేసుకోవడం వల్ల మీకు తీరని కోరిక కానీ, పెద్ద పెద్ద పనులు కానీ, పెద్ద పెద్ద సమస్యలు కానీ అవి ఖచ్చితంగా నెరవేరి తీరుతాయి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా మీరు ఈ చిన్న పనిని శనివారం పూట ఎవరైతే పాటించుకుంటారో వారికి తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఆయన కృపా కటాక్షాలు ఎప్పుడు కూడా మీతో ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం శనివారం వెంకటేశ్వర స్వామిని చక్కగా పూజిస్తూ ఉంటాము, ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటాము. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని పూజించినా ఆరాధించినా ఆయన అనుగ్రహంతో చక్కగా ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారండి. అలాగే కాకుండా ఇప్పుడు మనం చెప్పాం కదా ఇలా ముడుపు కట్టుకోవాలని, ఇది చాలామంది కూడా అనేక శనివారాలు పాటిస్తూ ఉంటారు. దీన్ని పాటించుకోవడం వల్ల మనకు చాలా వరకు మంచి జరుగుతుందని, ఫలితం వస్తుందని వారు నమ్ముతూ ఉంటారు. కాబట్టి చాలామంది కూడా ఇప్పటికీ కూడా శనివారం పూట ఇలా మనము ఈ పరిహారం అనేది చేస్తూ ఉంటామన్నమాట. ఎవరికైతే తీరని కోరికలు, ఏ కోరికలైనా పర్వాలేదండి, అవి ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, అలాగే వివాహపరంగా ఎలాంటి కోరికలున్నా, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నా తీర్చేస్తే చక్కగా మనం ఇలా ముడుపు అనేది కట్టుకోవాలన్నమాట. ఈ ముడుపు కట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఏదైతే తీరని కోరిక, తీరని ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరడానికి చక్కగా ఉంటుందండి, మంచి ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. అద్భుతాలు జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు, అద్భుతాన్ని మనం చూడగలుగుతామని మనం చెప్పొచ్చు. మన కేవలము వారం రోజుల్లో కానీ, రెండు వారాల్లో కానీ మనకు ఫలితం అనేది రావడం జరుగుతుందండి. అంత బాగా ఈ యొక్క పని అనేది ఉపయోగపడుతుంది. మీరు ఇది కోరికల కోసమే కాదండి, సమస్యలు ముఖ్యంగా వచ్చేసి పెద్ద సమస్య, ఇల్లు కొనుక్కోవాలని ఉన్నా, అలాగే కాకుండా ఇల్లు సగానికి కట్టి ఆపేసిన, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నా కూడా మీరు ఇలా వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకోవచ్చు. ఉద్యోగపరంగా కానీ, వృత్తిపరంగా కానీ ఏలాగైనా పర్వాలేదండి, మనము వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకోవచ్చు అన్నమాట. నార్మల్గా వెంకటేశ్వర స్వామికి ఈజీగా ముడుపు కట్టడం ఎలా, అలాగే కాకుండా మనం ప్రాసెస్గా ముడుపు కట్టడం ఎలా అనేది తెలుసుకుందామండి. మనం ఏంటంటే ఈ ముడుపు కట్టడానికి ఒక చిన్న రాగి పాత్ర అయితే సరిపోతుంది, అంటే రాగి చెంబుని తీసుకోండి. రాగి చెంబు ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఒక రెడ్ కలర్ క్లాత్ని తీసేసుకోండి. తీసేసుకుని అందులో రెండు పసుపు కొమ్ములు పెట్టుకోవాలండి. రెండు పసుపు కొమ్ములు, రెండు వక్కలు పెట్టేసుకుని మనము 21 రూపాయలతో కానీ లేదంటే 11 రూపాయలతో కానీ స్వామివారికి ముడుపు కట్టుకోవాలి. అది కూడా ఏంటంటే మనము ఈ ముడుపు కట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామికి దీపం అనేది పెట్టాలి. ఇష్టమైన నైవేద్యం ఒకవేళ మన దగ్గర పెట్టే స్తోమత లేకపోతే మనం చిన్న బెల్ల ముక్కని దీపం పెట్టేసి మనకు ఇష్టమైన పుష్పాలు స్వామివారికి సమర్పించాలి. ఏమైనా పర్వాలేదండి, సమర్పించి దీపం పెట్టేసి చిన్న బెల్ల ముక్క నైవేద్యంగా పెట్టేసి మన సంకల్పం అనేది చెప్పుకోవాలి. కోరికల పరంగా మీరు ముఖ్యంగా పెద్ద పెద్ద కోరికలు, ఉద్యోగపరంగా, వివాహపరంగా మీకు తీరడమే లేదు, అస్సలు కూడా మాకు అసలు ఇవి సిద్ధించటం లేదండి, అసలు ఈ కోరికలు ఎందుకు తీరడం లేదో కూడా మాకు అర్థం కాదు అని భావించుకునేవారు ఇలా చేయండి. మీరేంటంటే రెడ్ కలర్ క్లాత్ తీసేసుకోండి, లేదంటే పసుపు కలర్ తీసుకోండి. ఈ రెండిట్లలో ఏది వాడుకున్నా పర్వాలేదండి. ఇలా తీసుకున్న తర్వాత అందులో రెండు పసుపు కొమ్ములని పెట్టండి, రెండు వక్కల్ని పెట్టండి. పెట్టిన అనంతరం ఏంటంటే 11 రూపాయలతో కూడా మనం ముడుపు కట్టుకోవచ్చు, 21 రూపాయలు, 51 రూపాయలు, 116 కూడా మనము ఇలా ముడుపు కట్టుకోవచ్చు. మనం ముందుగా కడుతున్నా మనకు ఫలితం రావాలి కాబట్టి మనం 11 రూపాయలతో కట్టుకుంటే సరిపోతుంది, లేదంటే 21 రూపాయలతో కూడా మనం కట్టుకుంటే సరిపోతుంది. ఇలా మీరు ఏంటంటే 21 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ ఆ క్లాత్లో పెట్టేయండి. రెండు పసుపు కొమ్ములు, రెండు వక్కలు, అలాగే కాకుండా చిటికెడు, కుంకుమ, పసుపు, అక్షంత్రలు, దానికి తోడు ఏంటంటే కాస్త కర్పూరం, ఇక డబ్బులను పెట్టేసి చక్కగా స్వామివారికి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దీన్ని ముడుపు కట్టాలి. ఇలా ముడుపు కట్టిన తర్వాత దీపం చూయించి ఆ పూజ గదిలోనే ఈ ముడుపుని పెట్టుకోవాలి. ఈ ముడుపు మన కోరిక తీరే వరకు కూడా అలాగే ఉంచుకోవాలి. మనం ఏదైతే కోరిక అనుకుని మనం ఇలా ముడుపు కడతాం కదండి, ఇది చాలా సింపుల్గా చేసుకునేది, ప్రతి ఒక్కరు కూడా చేసుకునే పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. మనం పెద్దగా కాకుండా చాలా ఈజీగా చేసుకునే ఒక అద్భుత ఉపాయం అండి. అలాగే వచ్చేసి మనం ఇలా ముడుపు కట్టుకున్న అనంతరం ఏంటంటే దీపం చూయించి ఆ స్వామివారి పటాల వెనకాలనైనా సరే పెట్టుకోవచ్చు, పూజ గదిలో మీకు ఒకవేళ ఎక్కువగా ప్లేస్ ఉంటే అక్కడైనా సరే పెట్టుకోవచ్చు. మీరేంటంటే దానికి ముట్టు కానీ, అంటుడు కానీ ఇలా తగలకుండా చూసుకోండి. దాన్ని చాలా మన కోరిక తీరే వరకు అలా కాపాడుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒకసారి మనం కట్టాం కదండి, కట్టిన తర్వాత ఒక ప్రదేశంలో పెట్టి ఇక దాన్ని తాకకండి. మన కోరిక నార్మల్గా మనం చెప్పుకోవాలంటే వారం రోజుల్లోనే చాలామందికి ఫలితాలు వస్తాయండి. అలాగే ఒకవేళ వారం రోజులు రాకపోతే 2 వారాలు వేచి చూడండి, 3 వారాలు వేచి చూడండి, 4 వారాలు కూడా వేచి
ఇవ్వాల్సిన మనకు సమయం అనేది కొన్ని సందర్భాలలో రావడం జరుగుతుంది. మాక్సిమం అయితే ఒక వారం రెండు వారంలో రెండు వారాలలో తీరిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు అప్పటికి కూడా ఫలితం రాకపోతే మీ కోరిక ఎప్పటికైతే తీరుతుందో అప్పటి వరకు అలాగే ఉంచండి. ఇక మీ కోరిక తీరిన తర్వాత ఆ రెండు పసుపు కొమ్ములని కూడా మనం వాడుకోవచ్చండి. లేదంటే ఎక్కడైనా మీకు దగ్గరలో దేవాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి ఈ ముడుపుని మొత్తం హుండీలో వేసేయండి. అలా కూడా మనం వేసేసుకోవచ్చు. అలా కాని ఎడల ఏంటంటే ఇవన్నీ కూడా మనం వాడుకుని ఆ డబ్బులతో ఆ వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించిన అభిషేకం చేయించిన చక్కగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే ఆ ముడుపుని తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి మనం హుండీలో వేసేసుకోవచ్చు. ఆ డబ్బులను కానీ మనం గుర్తుపెట్టుకోండి, 11 రూపాయలు పెట్టి మనం ముడుపు కడతాం కదండి, అందులో ఇంకా కొన్ని డబ్బులను మీరు యాడ్ చేయండి. ఇంకా మరి 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ ఇలా మన స్తోమతకు తగ్గట్టు మనం ఇంకా కొన్ని డబ్బులను వేసేసుకొని స్వామివారి పేరుపై అర్చన కానీ మనకు ఇంకా తోచింది ఏదైనా సరే స్వామివారికి మనం నివేదన ఇవ్వవచ్చు అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మన కోరికలు కానీ మన సమస్యలు కానీ మనకు ఉండే ఇబ్బందులు కానీ సులభంగా తీరిపోతాయి. చాలా మందికి అయితే 2 వారాలలో ఫలితం అనేది వస్తుందండి. అది సమస్యను బట్టి మనం చేసే విధానాన్ని బట్టి మనకు జాతకంలో సమస్యలను బట్టి సమస్యలు తీరుతాయి అలాగే సిద్ధిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. కావున అంటే ఇలా ప్రయత్నించండి, చాలా చక్కగా ఉంటుంది, అద్భుతాలు జరుగుతాయి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏదైతే కోరుకొని ఇలా మీరు ముడుపు కట్టుకుంటారో ఖచ్చితంగా అది తీరిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి, మనకు చాలా వరకు కూడా మనం ఇలా ముడుపు కట్టుకోవాలంటే సమయం ఉండదు. మనం బిజీగా ఉంటాం కాబట్టి బయటికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు కానీ బయటికి వెళ్ళి చాలామంది కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంట్లో దీపం పెట్టడమే చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇవాళ రేపైతే దీపాలు పెట్టడం కూడా చాలామంది మర్చిపోయారని చెప్పొచ్చు. అలా మీకు ఒకవేళ ఏదైనా ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఏదైనా సమస్య ఇబ్బంది అనిపించినప్పుడు ఇది తీరాలి అనేసి ఏంటంటే వెంకటేశ్వర స్వామికి చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి కార్యక్రమాలన్నీ ముగించుకుని దీపం ఎలాగో పెట్టుకుంటాం శనివారం. ఖచ్చితంగా చాలామంది వెంకటేశ్వర స్వామి నమ్ముతారు, చాలామంది కూడా దీపం పెడుతూ ఉంటారు. అలా దీపం పెట్టిన తర్వాత మీరు ఏంటంటే 11 రూపాయలతో సింపుల్గా చేసుకోండి. మరీ మీరు పసుపు కొమ్ములు పెట్టాల్సిన పని లేదు, ఇంకా ఏది కూడా మీకు అవసరం లేదు. ఒక 11 రూపాయలు ఆ స్వామివారి పటం ముందు పెట్టేసి ఈ కోరిక తీర్చే బాధ్యత మీదే అనేసి ఆ స్వామివారి ఆ పైన భారం వేసేసి ఇక మీరు వెళ్ళిపోండి. సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులను తీసేసి అలాగే ఒక చోట పెట్టి ఉంచండి. దాన్ని మనం వాడుకోకూడదు. మన కోరిక మన సమస్య తీరిపోయేంత వరకు కూడా దాన్ని మనం ముట్టకూడదండి, అలాగే పెట్టేసుకోవాలి. మన కోరిక మన సమస్య తీరిన తర్వాత ఆ 11 రూపాయలతో మన ఇంట్లోనే ఏదో ఒక నైవేద్యం చేసేసి స్వామివారికి నివేదన ఇచ్చేస్తే సరిపోతుంది, చక్కగా ఉంటుందండి. అలా కూడా మన కోరిక తీరుతుంది. కానీ ఇలా ఏంటంటే మన పెద్ద పెద్ద కోరికలు అనేవి తీరవండి, చిన్న చిన్న కోరికలు చిన్న చిన్నవి ఏవైనా ఉంటే తీరిపోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రెండు కూడా మనం చెప్పుకున్నాం కదా, ఈ రెండు కూడా మనకు అద్భుతాలు జరిగే అద్భుతాలు మన కళ్ళతో మనం చూస్తాం. వారం లేదా 2 వారాల్లో ఫలితాలను తెచ్చి పెడతాయి. అంత అద్భుతంగా సిద్ధింపబడే యోగాలు సిద్ధింపబడే పరిహారాలని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే ప్రయత్నించండి. శనివారం రోజున మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా, మీకు వ్యాపారం సరిగ్గా సాగకపోయినా, ఇంట్లో ఎప్పుడు చూసిన గొడవలు అనర్థాలు ఇలాంటివి జరుగుతూ ఉన్నట్టయితే దీన్ని పాటించండి. దీన్ని పాటించుకోవడం వల్ల అన్ని సమస్యల నుంచి మనం బయటపడతాము. కానీ ఫలితం లేటుగా రావచ్చు, కానీ ఖచ్చితంగా ఫలితం అయితే రావడం అనేది జరుగుతుంది. రావడం అనేది మనం మన కళ్ళతో చూస్తామని చెప్పుకోవచ్చండి. అంత బాగుంటుందన్నమాట. ప్రయత్నించండి. ప్రయత్నించడం వల్ల తప్పేమీ లేదు. ఫలితం ఈ రోజు రాకపోతే మనకు ఖచ్చితంగా ఫలితం ఏదో ఒక రోజు వస్తుంది. కాబట్టి ప్రయత్నించడంలో తప్పేమీ లేదు. కాబట్టి నమ్మి చేసుకోండి. ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే కాబట్టి మనం చేసుకోవడం వల్ల మనకు ఆ స్వామివారి అనుగ్రహం కలిగి మన అప్పుల బాధలు మన సమస్యలు తీరుతాయండి.